ఇక మల్లో అంశాన్ని పోతాం. 21న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ రాష్ట్రంలో కోటి 20 లక్షల ఇళ్లకు జెండా ఇక మనసారు కూడా మొదలు పెట్టింది. ఆఖరికి నా దేశం పోరాటం చేసి బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేసుకున్నాక స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఇద్దరు ఇక చూసిర్రు ఆఖరికి జాతీయ జెండాను కూడా రాజకీయాలు పొలుపుకున్నది. ఇప్పుడు ఇది ఒక రాజకీయ ఎత్తుగడనే. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 21 ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ అసెంబ్లీ సెషన్ ఎందుకు నిర్ణయించిందో నేను చెప్పనా? ఇక్కడ 75 ఏళ్ళు 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 75. 21 ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఎందుకు నిర్వహిస్తుందో తెలుసా? రాష్ట్రంలో ప్రభుత్వం మీద వ్యతిరేకతనంతా ముఠగట్టిరు కదా, దాన్ని ఒక్క రోజుతో ఇట్లా డైవర్ట్ చేస్తాడు కాక. కాదంటే మీరు చూడు ఏం చెప్తాడు. రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లకు జాతీయ, 20 లక్షలు కాదు, అదే రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు మంజూరు చేయరు. ఆ ఇండ్ల మీద జెండాలు పెట్టుడు కాదు, ఉచితంగా పంపిణీ చేయాలని ఈ నెల 9 నుంచి ప్రారంభించలేదు. మీరు ఏం చేయాలి తెలుసా ప్రజలారా? రాష్ట్రంలోనే ఆ 20 లక్షలలో టీఆర్ఎస్ నేతలలో ఎంత ఘోరంగా చేస్తున్నారో, గురుకుల పాఠశాలలు ఎట్లున్నాయి, సమస్యలు మొత్తం రాసి అలా పెట్టుర్రి ఒక్కొక్కళ్ళ ఇంటి మీద. అప్పుడు కొద్దిగానైనా వీళ్ళకు మారాలన్నది ఇక ఇంకిత జ్ఞానం అని ఉంటుంది.